గోరుచిక్కుడు గోంగూర కోసిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు గోంగూర తయారు చేయడానికి కోసిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడికించిన గోరుచిక్కుడు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. ఓకే, అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. సో మీ వారు ఏమో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మీవేమో తక్కువ అండి, కర్రీ కదా అందుకని తక్కువ. ఓకే, తర్వాత నూనె వేడైనాక పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఇద్దరు కలిసి ఒక బ్రాంచ్ లో వర్క్ చేయడం జరిగిందా? అట్లా ఇవ్వరండి, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇస్తారు. సో పోపు దినుసులు అండ్ ఎండుమిరపకాయలు. ఓకే, ఓ అంటే ఒక దగ్గర చేయకూడదు. అయితే మీరు పెళ్లికి ముందు నుంచి మీ ఇద్దరు ఈ జాబ్స్ లో ఉన్నారా? పెళ్లికి ముందు నుంచి. ఓ, మీరు కూడా అప్పటికే బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారు? ఓ నైస్. ఓకే, సో గోరుచిక్కుళ్ళు ముందు ఉడికించి పెట్టుకో, ఉడికించి పెట్టు, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి, తర్వాత కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా మనకి కొంచెం గోంగూర కాంబినేషన్లో వెల్లుల్లి ఉంటే కూడా బాగుంటుంది. ఇది కొంచెం బ్రౌనిష్కి వచ్చేదాకా వేయించాలి. సో సరిపోతుందండి? సరిపోతుందండి. కొంచెం పసుపు. సో ముందు నుంచి హైదరాబాద్లోనే జాబ్ అండి? లేదండి, ముందు నుంచి హైదరాబాద్ కాదండి, అంటే బ్యాంక్స్ లో సరిపడా ఉప్పు ఒక చోట ఉంటారండి, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటారండి. సో ఉప్పు, పసుపు, ఇంకా నెక్స్ట్ కారం. సో హైదరాబాద్ కి షిఫ్ట్ ఎన్నాళ్ళు అయింది? 12 సంవత్సరాలు అయిందండి. ఓకే, అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయారు? ఓకే ఓకే. దీంట్లో కడిగి పెట్టిన గోంగూర వేసుకుంటా. ఓకే, సో ఈ గోంగూర మగ్గితే మనం మగ్గిపోతుంది, ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదు కదా, కొంచెం వేద్దాం. సో మూత పెట్టి, సో ఇది కొంచెం మగ్గితే అప్పుడు అది వేసుకోవచ్చు కదా. ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దామండి. సో మగ్గిపోయినట్టు. ఓకే, నాకు ఇంట్లో ఆల్రెడీ ఉడికిపెట్టి ఉంచుకున్న గోరుచిక్కుడు వేపలు. దగ్గర వరకు ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే అయిపోయింది కదా. సో మనకి ఇది కొంచెం ఇట్లా లూజ్ గా కావాలంటే వాటర్ అది వేసుకోవచ్చు, లేకపోతే ఇది ముద్ద కూరలాగా ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు గోరుచిక్కుడుకాయతో ఫ్రై లేకపోతే ఇట్లా టమాటో కాంబినేషన్ ఎక్కువ ఇదే చేస్తూ ఉంటారు కదా, కానీ ఈ గోంగూర ఐడియా చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది ఇది. గోరుచిక్కుడు గోంగూర, గోరుచిక్కుడు గోంగూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు గోంగూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. దీంట్లో గోంగూర వేసి వేయించాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలు వేసి కాస్త మక్కనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు గోంగూర రెడీ.